అది ర్యాలీని ఇస్తున్నాం. మీ అందరికి తెలుసు ప్రపంచంలో భారతదేశం జనాభాలో రెండో స్థానంలో ఉందనే విషయం తెలుసు అందరికీ. మన దురదృష్టం ఏంటంటే ఇదే గ్రోత్ ముందుకు పోయినట్టయితే మనం ఎంతో కాలం పట్టదు మనం ఫస్ట్ స్థానాన్ని ఆక్రమించడానికి. జనాభాని నియంత్రించినట్టయితే మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయనేది మన అందరికీ కూడా తెలుసు. మౌలిక వసతులు కానీ భూమి కానీ లేకపోతే ఏమీ కూడా పెరిగే అవకాశం లేదు. కానీ జనాభా మాత్రం వృద్ధి చెందుతూ ఉంది రోజు రోజుకి. ఆ వృద్ధి కూడా ఎలా ఉందంటే విస్ఫోటనం లాగా, అంటే ఎక్స్ప్లోజన్ అంటాం. అంటే ఏం చేయాలో కూడా అందుబడుతున్నటువంటి పరిస్థితుల్లో పెరిగిపోతుంది. మరి ముందు ముందు ఇదే రకంగా మనం ముందుకెళ్ళినట్టయితే ఈ రవాణా వ్యవస్థ కానివ్వండి, లేకపోతే రైళ్లు కానీ ట్రైన్స్ కానివ్వండి, విమానాలు కానివ్వండి, ఏమీ కూడా పట్టే పరిస్థితి లేదు. మనకు పండించే పంట పొలాల్లో ఎంత పండించినా కూడా సరిపోయే పరిస్థితి లేదు. అదే రకంగా మనకు భూమి పెరగట్లేదు. మన భూమి అంతా కూడా ఇల్లు కట్టుకోవడానికే సరిపోయే పరిస్థితులు తప్పితే మనం ఇంకా వ్యవసాయం చేయడానికి కానీ లేకపోతే పరిశ్రమ స్థాపించడానికి కానీ పనికొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ఇంకా పొల్యూషన్ గురించి ఆలోచించినట్టయితే ఈ జనాభా పెరుగుదలతో పొల్యూషన్ కూడా అధికమైపోతుంది. ఇట్లేమో నరికేస్తున్నాం, పొల్యూషన్ ఏమో ఎక్కువైపోతుంది. కాబట్టి రోజు రోజుకి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి భారతదేశంలో నివసించే పరిస్థితి లేని పరిస్థితి వచ్చినట్టు ఆల్రెడీ ఢిల్లీ గురించి చూస్తున్నాం. అదే రకంగా పెద్ద పెద్ద పట్టణాలన్నీ కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ముందు ముందు మనం ఇదంతా కూడా ఈ అడవులనేవి పెంచి 33% తెచ్చుకోవాలనుకున్నాం. మరి ఈ రోజేమో మన భారతదేశంలో 12% ఉంది. మరి దాన్ని మనం 33% తెచ్చుకోకపోతే 33-35% అయినా అడవులు ఉంటే తప్పితే ఆక్సిజన్ రావాలంటే చెట్లు పెరగాల్సింది. కాబట్టి ఈ పరిస్థితి అంతా కూడా అర్థం చేసుకొని జనాభాను నియంత్రించుకొని అడవులను పెంచుకున్నట్టయితే మన మానవాళి సంరక్షణకు ఉపయోగపడుతుందనేది దృఢంగా సంకల్పిస్తున్నాం. మరి అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారననేటువంటి సిద్ధాంతాన్ని పాటించాలి. ఒక్కళ్ళు కానీ లేకుండా అసలు కానీ కనపడి ఉండాలనేది మనం పాటించినట్టయితే తప్పితే భారతదేశంలో జనాభాను నియంత్రించే అవకాశం లేదు. మరి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి తప్పకుండా జనాభా నియంత్రణలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం.